ఫ్రెండ్స్ ఈరోజు మనం గోధుమ పిండి జొన్న పిండి ఇవి రెండు సమానంగా తీసుకొని మనం జొన్న రొట్టె రెడీ చేసుకుందాం. నేను ఆర్గానిక్ పౌడర్ తీసుకున్నాను. జొన్న పిండి ఇదిగోండి చాలా బాగుంది ఈ పౌడరు. మనకి చేయితో చేయడం రాదు కదా, చపాతీ కర్రతోనే ఇప్పుడు మనం ఈ జొన్న రొట్టెలు చేసుకోబోతున్నాం. అది ఎలాగో నేను చూపిస్తాను. ముందుగా ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఇవి రెండింటిని మనం ఇదిగోండి రెండు గ్లాసులు వాటరు బాయిల్ చేస్తున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్, చాలా కొంచెం, అస్సలు ఎక్కువ పట్టదు, సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం ఈ వాటర్ని. మనకి ఈ వాటర్ అంతా చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ కప్పు జొన్న పిండి, ఈ కప్పు గోధుమ పిండి, ఇది మొత్తం మనం కలుపుకుందాం. ఇలా చక్కగా కలిపేసేసుకుంటే మనకి పిండి అంతా కలిసిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువైనా మనం కొద్దిగా గోధుమ పిండి వేసుకొని చక్కగా కలిపేసేసుకుంటే, బాగా కలుపుకోవాలండి, చేతితో మెత్తగా చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఇంకా మెత్తగా చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదంతా చక్కగా స్పూన్ తోటి కలిపేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆరిన తర్వాత కూడా పిండి అంతా మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుతాను. పిండి అంతా కలిసిపోయింది. మనకి ఇది బాగా చల్లబడిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ కర్రతో రొట్టె చేసుకుందాం. జొన్న పిండి రొట్టెలు చక్కగా ఇలా మనం ముద్ద చేసుకొని ఇలా పిండితోటి చక్కగా ఇప్పుడు చపాతీ కర్రతో వత్తుకుందాం. ఇలా చక్కగా అన్నీ ఇలా మనం చపాతీ కర్రతోనే చేసుకోవచ్చు. మనం ఈ గోధుమ పిండి కలపడం వల్ల మనకి ఇలా చపాతీ కర్రతో పలుచగా చేసుకోవడానికి అవుతుంది. గోధుమ పిండి వేయకపోతే చేతితో తట్టి చేసుకోవాలి కదా, అది మనకి రాదు. చక్కగా ఇలా అయితే మనం జొన్న రొట్టెలు పలుసగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాల్చుకుందాం. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక చక్కగా మనం ఇలా ఈ రొట్టెని కాల్చుకోవచ్చు. ఫస్ట్ టైం ఏమి నూనె అలా ఏమి వేయద్దండి. ముందు అటు ఇటు చక్కగా మనం దాన్ని కాల్చుకున్నాక అప్పుడు నెయ్యి రాసుకుందాం. చక్కగా మనకి పొంగుతూ కాలుతుంది. దాన్ని కొంచెం అటు ఇటు ఇలా తిప్పుకుంటూ కాల్చేసుకుందాం. ఇప్పుడు అటు ఇటు కాలింది, మనకు కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యితో బాగుంటుంది. ఇలా మంచిగా కాల్చుకుందాం. టూ సైడ్స్ కూడా ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మనకి చాలా బాగా వస్తాయి. జొన్న రొట్టెలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం. మనకి రెండో పక్క కూడా చక్కగా కాలిపోయింది. ఫ్రెండ్స్ మనకి జొన్న రొట్టె చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా అందరు ఇలా చేసుకోండి. నేను తోటకూర పెసరపప్పు చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా మనకి జొన్న రొట్టెలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా అందరు ఇలా చేసుకోండి.